ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న శీర్షికన మన శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేక సంకల్ప ధ్యానాన్ని మనం చేసుకుందాం మిత్రులారా. మరి ఈ అద్భుతమైన ధ్యానానికి కూర్చుందామా? హాయిగా చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, పద్మాసనం లేదా మీకు ఏ ఆసనం అయితే సుఖంగా ఉంటుందో ఆ ఆసనంలో చక్కగా కూర్చోండి. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం మిత్రులారా. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా దాన్ని వదలండి మిత్రులారా. మరల ఇంకొకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మరల దాన్ని నెమ్మదిగా వదలండి మిత్రులారా. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా దాన్ని వదలండి. ఇప్పుడు మీలోకి వస్తూ పోతూ ఉన్న సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను గమనించండి. ఎలాంటి ప్రయత్నమూ చేయరాదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెంట పోరాదు మిత్రులారా. హాయిగా మీ శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. మరి నేను చెప్పే
ఈ సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా వాటిని వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఈ ధ్యానము పూర్తయ్యేంత వరకు వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు, కళ్ళు తెరవరాదు మిత్రులారా. హాయిగా కూర్చున్నాం. గతాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ అద్భుతమైన ధ్యానానికి మనతో పాటు కూర్చొని ధ్యానం చేయవలసిందిగా వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనకు అందించవలసిందిగా మన అందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారిని, సేత్ మాస్టర్ని, మహావతార్ బాబాజీని, బుద్ధ భగవానుని, హిమాలయ యోగులను, ఆస్ట్రల్ పిరమిడ్స్ని, ఆర్కిట్యూరియన్ హీలింగ్ మాస్టర్స్ని, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ని, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ని, యూనివర్సల్ ఆస్ట్రల్ ఆపరేషన్ థియేటర్స్ని, ఇంకా బ్లడ్ బ్యాంక్స్ని, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను, నా పూర్ణాత్మను, నా మార్గదర్శకులను, ఆర్కేంజిల్స్ని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారందరి సమక్షంలో ఈ ప్రక్రియ ఎంతో అద్భుతంగా జరగాలి. నా శరీరంలోని అన్ని రకాల రుగ్మతలను రూపుమాపేందుకు తగిన శక్తిని ఇవ్వవలసిందిగా వీరందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సమస్త పక్షి జాతిని, సమస్త వృక్ష జాతిని, సమస్త ప్రకృతిలోని అనంతమైన శక్తిని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అనంతమైన దివ్యమైన తేజోవంతమైన కాంతివంతమైన శక్తివంతమైన ఆ పరమాత్మ యొక్క ప్రేమపూర్వకమైన శక్తి నా బ్రహ్మరంధ్రము గుండా నా శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. నేను స్వీకరిస్తూ ఉన్నాను.
అపారమైన ప్రాణశక్తి నాలోకి ప్రవేశిస్తూ ఉంది. నేను స్వీకరిస్తూ ఉన్నాను. నేను పొందిన శక్తి నా శరీరంలోని అణువణువున నిండి నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహకరిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారి లక్ష్య సాధనకు ఈ శరీరం అంకితమవ్వాలి. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి, సంపూర్ణ ఆరోగ్య స్థితికి నేను ఈ క్షణమే చేరుకుంటున్నాను. మనస్సులో ఇలా అనుకుందాం, ఈ ఆత్మ శరీరాలను తీసుకున్నది మొదలు సమస్త మానవ జంతు వృక్ష జీవజాతులను తెలిసో తెలియకో బాధించియున్న, దూషించియున్న, హింసించియున్న వారందరూ ఈ క్షణమే మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో నన్ను క్షమించాలి. అలాగే నా పట్ల అలాంటి ప్రవర్తన ఎవరు చేసి ఉన్నా వారందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, షరతులు లేకుండా క్షమిస్తున్నాను. ఇలా అనుకుందాం, ఈ ఆత్మ ఈ శరీరం తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు ఈ శరీరాన్ని నేను దూషించియున్న, బాధించియున్న, అంగీకరించకున్న, ఈ శరీరం పట్ల నేను అన్యథా ప్రవర్తించియున్న ఈ క్షణమే ఈ శరీరం నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. నా ఈ శరీరాన్ని నేను ఎంతో ప్రేమతో ఈ క్షణమే అంగీకరిస్తున్నాను.
అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. అపారమైన ప్రాణశక్తి, ఆ దైవశక్తి మనలోకి నిండుతూ ఉంది. ఇలా అనుకుందాం, సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడి నాలో శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న నా బ్రహ్మరంధ్రములోని బ్లాక్స్ అన్నింటినీ శాశ్వతంగా తొలగించబడాలి. మహాశక్తివంతమైన ఆ సముద్రుడి యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆత్మ ప్రయాణానికి అద్భుతమైన వాహకం ఈ శరీరం. ఈ శరీరాన్ని ఎంతో ప్రేమతో అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు అది మనకు అద్భుతంగా సహకరిస్తుంది, అన్ని వేళలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అనుకుందాం, నా అంతరంగంలోని సంపూర్ణమైన ఆత్మశక్తి ద్వారా భయం, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం, ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ శరీరానికి సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా, నా ఆత్మ మూలాల నుండి శాశ్వతంగా తొలగిపోయి ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి.
ఇలా అనుకుందాం, తెలుసో తెలియకో అజ్ఞానంతో నేను ఎన్నో జంతువుల మాంసాన్ని భక్షించి ఉన్నాను. అది కేవలం అజ్ఞానంతో చేసిన పనిగా అవన్నీ నన్ను మనస్ఫూర్తిగా ఈ క్షణమే క్షమించాలి. మరి ఆ మాంసం తాలూకు మూలాలు నా శరీరంలో ఎక్కడ ఉన్నా ఈ క్షణమే నా నుండి పూర్తిగా విడుదలై అల్సియాన్ అగ్నిక్షేత్రంలో దివ్యత్వపు కాంతిగా మారాలి. ఇలా అనుకుందాం, నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని తక్కువ స్థాయి శక్తి తరంగాలను, ఆలోచన తరంగాలను, సరికాని నమ్మకాలను సంపూర్ణంగా తొలగించవలసిందిగా ఆర్కిటూరియన్ మాస్టర్స్ని నేను ప్రార్థిస్తున్నాను. ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ నా శరీరంలోని 272,000 నాడుల మీద శాశ్వతంగా ఏర్పడి వాటిలో ఉన్న అన్ని రకాల బ్లాక్స్ని ఈ క్షణమే విడుదల చేయాలి. ఇలా అనుకుందాం మిత్రులారా, ఈ క్షణం ఇప్పుడు నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.
ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా శరీరంలోని అనారోగ్యానికి కారణమైన ఎనర్జీ, నా మనస్సులోని దుఃఖానికి కారణమైన ఎనర్జీ, నా జీవితంలోని లేమికి కారణమైన ఎనర్జీ ఈ క్షణం నుంచి దివ్యత్వపు ఎనర్జీగా మారి నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతున్నది. భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాము. వారు మనతో కూర్చొని ధ్యానం చేసి వారి యొక్క శక్తిని మనలోకి నింపుతూ ఉన్నారు. మిత్రులారా, మీ శరీరము భారం కావచ్చు, తేలిక పడవచ్చు, అటు ఇటు ఊగుతూ ఉండవచ్చు. ఏది ఏమైనా మీరు కళ్ళు తెరవరాదు, ఉరేళ్లలో ఉరేళ్ళు తీరాదు. మిత్రులారా, హాయిగా గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా అనుకుందాం, పరమ గురువులు ఆస్ట్రల్ మాస్టర్స్ నాలోకి పంపే దివ్యత్వపు శక్తిని తీసుకునేందుకు అడ్డు తగులుతున్న నాలోని సర్వ అహంకారాలన్నీ, సర్వ అంటంకులన్నీ ఈ క్షణమే నా నుండి తీసివేస్తున్నాను. వారి అపారమైన దివ్య శక్తిని నాలోకి ఆహ్వానిస్తున్నాను, నాలో నింపుకుంటున్నాను.
ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా ఎమోషనల్ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడి అందులో ఉన్న అన్ని రకాల సరికాని ఎమోషన్స్ను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకులో ఉండాలి. హాయిగా కూర్చున్నాం. ఇలా సంకల్పించుకుందాం, సమస్త ప్రకృతిలోని ఆస్ట్రల్ లోకాలలోని ఆయుర్వేద వనాలలోని అద్భుత ఆయుర్వేద ధాతువులను నా శరీరంలోకి ఆహ్వానిస్తున్నాను. నా శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో, రుగ్మతలు ఉన్నాయో వాటన్నింటినీ ఈక్షణమే శుద్ధి చేయవలసిందిగా ఆయుర్వేద వనాలను ప్రార్థిస్తున్నాను. ఇలా అనుకుందాం, ఈ జన్మలో ఈ శరీరంతో శారీరకంగా మానసికంగా నేను తెచ్చుకున్న ప్రారంభ కర్మల తాలూకు జ్ఞానం ఈ ఆత్మకు ఈ క్షణమే అంది. వాటి నుండి నేను సంపూర్ణంగా శాశ్వతంగా విడుదలవుతున్నాను.
నాలో ఉన్న అపరాధ భావాలు, నా గతం తాలూకు జ్ఞాపకాలు, నేను తప్పు చేశాను అన్న సరికాని భయాలు, భావనలు నా నుండి శాశ్వతంగా సంపూర్ణంగా ఆనందంగా విడుదల చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎనర్జీస్కి నేను సరెండర్ అవుతున్నాను అనుకోండి. అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ నా భౌతిక దేహంతో పాటు అన్ని శరీరాల్లో జరుగుతుంది. మహాకరుణామయుడు, ప్రేమ స్వరూపుడు అయిన జీసస్ క్రైస్ట్ యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారిలోని ప్రేమ క్షమ తత్వాలు మన శరీరంలో సంపూర్ణంగా శాశ్వతంగా నిండి సమస్త జీవుల పట్ల అద్భుతమైన ప్రేమను మాత్రమే ప్రదర్శించాలి. మరి వారు వారు హృదయ ద్వారం నుంచి మనకు పంపే అపారమైన దివ్య కాంతిని, దివ్యత్వపు వెలుగును మనం స్వీకరిద్దాం మిత్రులారా.
ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ని, ఆస్ట్రల్ ఆపరేషన్ థియేటర్స్ని, ఆస్ట్రల్ బ్లడ్ బ్యాంక్స్ని ఆహ్వానిస్తున్నాం. నా శరీరంలో ఏ భాగంలో అయితే ఆపరేషన్ అవసరమై ఉన్నదో ఆ ఆపరేషన్ని ఈ క్షణమే నిర్వర్తించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. హాస్టల్ ఆపరేషన్ జరిగేందుకు నేను అనుమతి అంగీకారం తెలియజేస్తున్నాను. మీలో జరుగుతున్న ప్రక్రియను మీరు గమనిస్తూ ఉండండి. మీలో ఏ భాగంలో అయితే స్వస్థత అవసరమో అక్కడ మరింత నొప్పిని మీరు గమనిస్తారు మిత్రులారా. గమనిస్తూ ఉండండి, మీకు ఎలాంటి భయము లేదు. తల్లి సంరక్షణలో ఎలా అయితే ఉన్నామో అలాగే మనం మాస్టర్స్ యొక్క సంరక్షణలో ఉన్నాం. వారిని సంపూర్ణంగా విశ్వసించండి. నా పూర్ణాత్మ సహకారంతో నాలో ఎంతో ధైర్యాన్ని, శాంతిని, ప్రేమను నింపవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.
ఫ్రెండ్స్, మహాశక్తివంతమైన అత్యంత ఉన్నతమైన సత్యలోకపు ప్రేమపూర్వకమైన శక్తి ప్రసారాన్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. నా శరీరమంతా సత్యలోకపు ఎనర్జీతో నిండుతూ ఉంది అనుకోండి. మీ శరీరంలోని ప్రతి అణువు ఆ ఎనర్జీస్తో నింపబడుతూ ఉంది మిత్రులారా. మీ తల మీద ధారాళంగా పడుతున్న ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీస్లో మీరు స్నానం చేస్తున్నట్టు, ఎలా అయితే మనం ఒక జలపాతం వద్ద స్నానం చేస్తూ ఉంటామో దాని కింద నుంచొని, అలాగే ఈ సత్యలోకపు ఎనర్జీస్ శక్తి ప్రవాహము మీ మీద పడుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరం సమస్తము ఆ యొక్క ఎనర్జీస్తో పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. మహాశక్తివంతమైన ఆకాశ గంగలో స్నానం మీ శరీరంలోని సమస్త రుగ్మతలకు పరిష్కారం. ఈ క్షణమే మీ అన్ని రుగ్మతలు మీ నుండి దూరం. ఫ్రెండ్స్, మహా శక్తివంతుడు వినయశీలి
శ్రీ ఆంజనేయ స్వామి ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క దివ్యత్వపు శక్తివంతమైన శక్తిని మనలోకి ప్రవేశింపజేసి మన శరీరాన్ని మరింత శక్తివంతం, ఆరోగ్యవంతం, కాంతివంతం చేస్తున్నాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే సూచనలను మీరు పాటించండి, బాగా ఫీల్ అవ్వండి మిత్రులారా. బ్రహ్మాండ లోకాల నుంచి మహాతేజోవంతమైన, కాంతివంతమైన, దివ్యమైన తెల్లటి కాంతిని మీ పూర్ణాత్మ నుండి మీ యొక్క బ్రహ్మరంధ్రములోకి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ తలలోని బ్రహ్మరంధ్రము గుండా ఆ కాంతి వెలుగు మీలోకి ప్రసరించబడుతూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి. మీ తలలోని అన్ని భాగాలు ఆ కాంతితో నింపబడుతున్నాయి. మెదడు, మెదడులోని కణాలు, చిన్న మెదడు, కళ్ళు, చెవులు, ముక్కు, నాసికా రంధ్రాలు, మీ నోరు, నాలుక, కంఠం, అన్నీ ఆ కాంతితో నింపబడుతున్నాయి. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నింటినీ ఆ కాంతి శుద్ధి చేస్తూ ఉంది. ఆ కాంతి నెమ్మదిగా మీ భుజాలు, మీ చేతుల వైపు ప్రసరించబడుతూ ఉంది మిత్రులారా. మీ మెడ, మీ వెన్నుముక, మీ గుండె, ఊపిరితిత్తులు, హృదయము, కాలేయము, మీ అన్నవాహిక,
జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు అన్నింటితో ఆ కాంతి నింపబడుతూ ఉంది. అక్కడ ఉన్న అన్ని రకాల సరికాని ఎనర్జీస్ అంతా అది క్లీన్ చేస్తూ ఉంది. బాగా ఫీల్ అవ్వండి. మీకు ఏ భాగంలో అయితే అస్వస్థత ఉందో ఆ భాగంలో మరింత శుద్ధి చేసుకోండి. మీ దృష్టిని ఆ భాగం వైపు మరల్చండి మిత్రులారా. ఆ కాంతి నెమ్మదిగా మీ నడుము వైపు ప్రసరించబడుతుంది. కిడ్నీలు స్త్రీలకు, గర్భాశయం స్త్రీ పురుష జననాంగాల్లోని సరికాని బ్లాక్స్ అన్నింటినీ అది శుద్ధి చేస్తూ ఉంది. స్త్రీలు ఆ గర్భాశయం మీద దృష్టి పెట్టండి. అక్కడ బాగా శుద్ధి చేసుకోండి. ఆ కాంతి నెమ్మదిగా మీ యొక్క కాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళు, పాదాలు, మడమలు అన్ని భాగాలతో ఆ కాంతి నింపబడుతూ ఉంది మిత్రులారా. మీ మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ బాగా క్లియర్ చేసుకోండి ఆ కాంతితో. ఆ కాంతిని నెమ్మదిగా మీ అరికాళ్ళలో నుంచి అలాగే భూమిలోకి వదిలివేయండి మిత్రులారా. ఇప్పుడు హాయిగా శ్వాసను గమనిద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస, ససేమిర కళ్ళు తెరవరాదు. మీ శరీరానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు శక్తి. అపారమైన ప్రాణశక్తిని తీసుకుంటున్నాం మిత్రులారా. మహావతార్ బాబాజీ యొక్క దివ్యత్వపు శక్తిని మనలోకి నింపుకుందాం. వారి యొక్క అభయ హస్తం నుంచి వస్తున్న మహా
మహాశక్తివంతమైన కాంతిని మనం స్వీకరిద్దాం మిత్రులారా. మరి మహాతర్ బాబాజీ వారికి ఎంతో కృతజ్ఞతలు. మనసులో ఇలా అనుకుందాం, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క సహకారంతో నా శరీరంలోని అణువణువు ప్రాణశక్తితో దివ్యశక్తితో నింపబడుతూ ఉంది. ఆ దివ్యత్వపు ప్రాణశక్తి నా మూలాధార చక్రంలో నింపబడుతూ ఉంది. మీ మూలాధార చక్రంలో ఆ శక్తి నింపుతూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి మిత్రులారా. అలాగే ఆ శక్తి నా స్వాధిష్టాన చక్రంలో నింపబడుతూ ఉంది. మీ దృష్టిని ఆ చక్రాల వైపు మరల్చండి. ఆ శక్తి నా మణిపూరక చక్రంలో నింపబడుతూ ఉంది. ఆ శక్తి నా అనాహత చక్రంలో నింపబడుతూ ఉంది. ఆ శక్తి నా విశుద్ధి చక్రంలో నింపబడుతూ ఉంది. అలాగే ఆ శక్తి నా ఆజ్ఞాచక్రంలో నింపబడుతూ ఉంది. ఆ శక్తి నా సహస్రార చక్రంలో నింపబడుతూ ఉంది. నా శరీరంలోని అన్ని చక్రాలు సరి అయిన క్రమంలోనూ సమతుల్య ప్రాణశక్తితో అన్ని వేళలా నా అన్ని శరీరాలను అద్భుతంగా ఆనందంగా నడిపిస్తున్నాయి. ససేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాను.
ఫ్రెండ్స్, ఆ పరమశివుడి యొక్క మహాశక్తివంతమైన ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. ఇలా అనుకుందాం మిత్రులారా, నా శరీరంలో అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన నియంత్రణ చేస్తున్న నా మెదడుకు కృతజ్ఞతలు. అందమైన లోకాన్ని చూసేందుకు నాకు అన్ని వేళలా సహకరిస్తున్న నా కళ్ళకు కృతజ్ఞతలు. వాటి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను. మరి నా నుండి అన్ని వేళలా అద్భుతమైన మాటలు పలికిస్తూ అద్భుతమైన రుచులను నాకు అందిస్తున్న నా నాలుకకు కృతజ్ఞతలు. సువాసనలను నాకు అందిస్తున్న నా మొక్కుకు, ప్రాణశక్తి ప్రసాదిస్తున్న శ్వాసకోశాలకు, నా కృతజ్ఞతలు. నా నుండి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న, ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్న నా స్వరపేటికకు వేల వేల కృతజ్ఞతలు. నా శరీరంలో ఎంతో రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని అన్ని భాగాలకు ఆ రక్తాన్ని ప్రసారం చేస్తున్న నా గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థకు, సమస్త నాడీ మండలాలకు నా కృతజ్ఞతలు. అలాగే నా ఊపిరితిత్తులకు కృతజ్ఞతలు. నా నుండి అన్ని వేళలా ప్రేమను అందిస్తున్న ఆ భగవంతుని యొక్క నివాసము, ఆ భగవంతుని యొక్క శక్తితో నిండి ఉన్నటువంటి నా హృదయానికి కృతజ్ఞతలు. నేను భుజించిన ఆహారాన్ని జీర్ణం చేస్తున్న నా జీర్ణ వ్యవస్థకు, నా శరీరాన్ని సమతుల్యపరుస్తున్న నా ప్యాంక్రియాస్కు కృతజ్ఞతలు. అలాగే ఎంతో శుద్ధి చేస్తున్న నా కాలేయానికి కృతజ్ఞతలు. మరి ఈ శరీరంలోని మలినాలను శుద్ధి చేసి
సరికాని వాటిని బయటికి విసర్జిస్తున్నా. నా కిడ్నీస్కి వేల వేల కృతజ్ఞతలు. నా శరీరంలోని విసర్జక వ్యవస్థకు నా కృతజ్ఞతలు. నా శరీరానికి రక్షణ కవచంగా ఉన్న నా చర్మానికి, నాకు అన్ని వేళలా సహకరిస్తున్న నా కాళ్ళు చేతులు, నా శరీరంలోని సర్వ అంగాలకు కృతజ్ఞతలు. ఈ శరీరాన్ని నాకు ప్రసాదించిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ శరీరాన్ని ఎంచుకున్న నాలోని ఆత్మ పదార్థానికి కృతజ్ఞతలు. ఆఖరి 5 నిమిషాలు ససేమీరా కళ్ళు తెరవరాదు. ఇలా అనుకుందాం మిత్రుల, నా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ఎప్పటికప్పుడు నింపుతూ, నా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునే వ్యవస్థను నాలో నింపవలసిందిగా, ఆర్కిటూరియన్ హీలింగ్ మాస్టర్స్ని నేను మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను. ఇలా అనుకుందాం, సృష్టిలో ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ క్రిస్టల్స్, ఈ ఆత్మ దేహాలలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు, పరమాణువుల్లోని ఆత్మలలో ఎప్పటికప్పుడు శాశ్వతంగా ప్రతిష్ఠించబడి, ఈ ఆత్మ మానవ శక్తి క్షేత్రంగా ఆధ్యాత్మిక సైనికుడిగా ఎదిగి, అనుక్షణము నిస్వార్థమైన షరతులు లేని ప్రేమ స్థితిలో నిండి, గురువుగారైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి సర్వ విశ్వ రాజ్యాంగంలోని విశ్వ ప్రణాళికలలో అనుక్షణం విశ్వమూల చైతన్యంతో అనుసంధానం చేసుకొని, భూమిని విశ్వాన్ని శక్తిమయం, ధ్యానమయం,
పిరమిడ్మయం, శాకాహారమయం చేసేందుకు మరి విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడాలి. ఈ అద్భుతమైన ఈ ప్రక్రియలో నాకు సహకరించిన నా శరీరానికి కాంతి లోకపు దివ్య ఆత్మలకు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమస్త విశ్వానికి, సమస్త ప్రకృతికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 మినిట్స్. ఫ్రెండ్స్, యూనివర్సల్ మాస్టర్ సహకారంతో రిలాక్సేషన్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ మీకు ఈ ధ్యానంలో నుంచి లేయ బుద్ధి కాకపోతే ఆ ధ్యానాన్ని కొనసాగించండి. మీలో ప్రాసెస్ జరుగుతూ ఉంటే కనుక దయచేసి దాన్ని కొనసాగించండి. లేకున్నట్లయితే నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళపైన ఉంచుకోండి. మిత్రులారా, ఒక 5 సెకండ్లు ఫైవ్ 4 3 2 1 0 నెమ్మదిగా నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. మిత్రులారా, మరి ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే వెంటనే అవసరమైన ఎంతోమందికి దీన్ని చేరవేయండి. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యెడల వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ ఛానల్కి మీ ద్వారా ఎంతో శక్తిని ప్రసాదించండి. అద్భుతమైన జ్ఞానాన్ని అందించే భాగ్యం నాకు కల్పిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.